Hi students, this is Chittinaidu Batsa, director of KEN Institute. Now KEN YouTube channel, Chits KEN app. Nen pure maths arithmetic reasoning 31 years in Chitranu, my Vijayanagaram district Madhepi. Nen present Hyderabad lo, RCD lo group 1 civil Chitano. Now Hyderabad lo KEN Institute undai, Dilsat naru Ashok naru undai. My institute lo SA coaching exclusive undadi. నేను చాలా మంది ఎస్సీలు చేశాను. నా స్టూడెంట్ చాలా మంది ఉంటారు రెండు రాష్ట్రాల్లో. ఎస్సీలో కీలకం ఏంటంటే ఒక పేపర్ అయినా అది 200 మార్కులు నేనే చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ నేను చెప్తాను, అర్థమెటిక్ నేను చెప్తాను, రీజనింగ్ నేను చెప్తాను, అలాగే 20 మాక్ టెస్ట్లు పెడతాను. ఆ మాక్ టెస్ట్లు ఇలా ఉంటాయి, మాక్ టెస్ట్లు 20 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇది KEN ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్. ఇది ఇటువంటి 20 మాక్ టెస్ట్లు పెడతాను నేను, ఆ పేపర్ డిస్కషన్ చేస్తాను. అయితే మీరు ఎస్సీ జాబ్ కొట్టాలంటే, ఎస్సీ జాబ్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయో యూట్యూబ్ ఛానల్లో చూస్తే రాదు. ప్యూర్ మ్యాథ్స్ అనేది బుక్ కొనుక్కోండి, ఎస్ఎస్సీజల్ కిరణ్ ప్రకాష్ అర్థమెటిక్ అనేది ఈ బుక్ మాత్రమే చేయండి. ఏ నోట్స్లు కానీ ఏవి ప్రిపేర్ అవ్వద్దు, ఈ బుక్ చేసుకోండి. ఎందుకంటే 2019 ఏపీఎస్ఐ మెయిన్స్ అంతా ఈ బుక్ నుంచి ఇచ్చాడు. ఇటువంటి బుక్లే ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని నోట్స్లు కానీ వీళ్ళు ఆదర్శ ఉంటారు చిన్న చిన్న బుక్స్ కానీ ప్రిపేర్ అవ్వకండి. అలాగే మన పబ్లికేషన్స్ ఉంటే అటువంటి ఇట్లు మాత్రం బుక్స్ ప్రిపేర్ అవ్వకండి. ఈ బుక్ కొనుక్కోండి, ఈ బుక్ కొనుక్కొని ప్రిపేర్ అవ్వండి. అలాగే మా నోట్స్ మాత్రం ప్రిపేర్ అవ్వకండి, మీకేమి రాదు. ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే రీజనింగ్కి మనకి హరియంత రీజనింగ్ అని ఉంటుంది బుక్, హరియంత రీజనింగ్ కానీ లేదా ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ అని బుక్ ఉంటుంది. ఈ బుక్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. ఎస్సీలో 200 మార్కులు 100 మార్కులు రీజనింగ్ ఉంటుంది అనమాట. అది మనం రీజనింగ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి నేను నా ఛానల్లో మీకు కొన్ని ఫ్రీ వీడియోలు పెడుతుంటాను. ఇప్పుడే వెంటనే ఇప్పుడే KEN యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిట్స్ KEN యాప్. ఇది అలాగే మీకు ఆల్రెడీ ఆర్ఎంబి ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఎస్సీకి ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్సీలో 20 మార్కులు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, గ్రూప్ డి ఎన్టీపీసీలో 10 మార్కులు ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ ఆల్రెడీ వచ్చింది యాప్లో, చిట్స్ KEN యాప్లో. నాకు 31 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, చూసుకోండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ ఏ ఫ్యాకల్టీ పెద్ద ఇన్స్టిట్యూట్లో పనిచేసిన వాళ్ళు కాదు, అందరూ చిన్న 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 ఫ్యాకల్టీ ఉంటారు మీకు, రైట్? అయితే ఇప్పుడు కాంపిటేటివ్లోనే కాంపిటేటివ్లో బిట్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలంటే ఒక బిట్ని చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయమ్మ. ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఇలా చూస్తాం, ఓ దీని ఆన్సర్ అని చెప్పేస్తాం. సో అంటే 30 సెకండ్లలోపు చేయాలి, అది ఫస్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్. సెకండ్ మెథడ్ ట్రైల్ అండ్ ఎర్రర్. ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు, లెక్క చదువుతాము, ఆప్షన్ కట్ చూసి నవ్వుతాము. నవ్వడం అంటే ఇహియే నవ్వడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి నవ్వుతాము. ఒకటే నవ్వింది అదే ఆన్సర్, నీకు దరిద్రం కొలిది అన్ని నవ్వుతాను, బుర్ర ఉపయోగిస్తాం, ఏది నవ్వలేదు, నోరు మూసుకుని లెక్క చేస్తాం. దాన్ని ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు అనమాట. థర్డ్ వన్ బై యూజింగ్ కాల్కులేషన్స్. మీరు ఎంత చేసినా ఎంత చేసినా కాల్కులేషన్ రాకపోతే లాస్ట్ వచ్చినప్పుడు కాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్, కాల్కులేషన్ చేయాలి. ఈ 3 మెథడ్స్ వాడండి. ఫస్ట్ వన్ బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్, సెకండ్ వన్ ట్రైల్ అండ్ ఎర్రర్, థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్ కాల్కులేషన్స్ ఉండాలన్నమాట. అది ఈ 3 మెథడ్స్లో మీకు ఈ 3 మెథడ్స్ ఒక్కొక్క మెథడ్ చెప్పి వెంటనే మీకు అర్థమెటిక్ అనేది కొత్తగా వచ్చిన విద్యార్థి అర్థమెటిక్ ఏ విధంగా నేర్చుకుంటే చేయగలడో మీకు చెప్తాను. చివరి వరకు చూసుకోండి మీరు, రైట్? ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో టైం అండ్ వర్క్, కాలము పనిలో ఎక్కడా లేని ఒక మీకు బిట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇది పాత ఆర్ఎస్ అగర్వాల్ లేదు, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. ఇది ఇది లెక్క ఏంటంటే చూసుకోండి జాగ్రత్తగా. కాలము పని, ఒక పనిని ఇద్దరు పురుషులు లేదా 3 స్త్రీలు లేదా 4 బాలురు కలిసి 46 రోజుల్లో చేస్తారు. అదే పనిని ఒక పురుషుడు మరియు 2 స్త్రీలు మరియు 3 బాలులు కలిసి 8 రోజుల్లో చేస్తారని అడుగుతాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక పని ఉంది, 2 బాలులు వెళ్ళినా 46 రోజులు చేస్తారు, లేదా 3 స్త్రీలు వెళ్ళినా 46 రోజులు చేస్తారు, లేదా 4 బాలులు వెళ్ళినా 46 రోజులు చేస్తారు. అదే పనిని ఒక పురుషుడు 2 స్త్రీలు 3 బాలులు కలిపి వెళ్తే 8 రోజులు చేస్తారు అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే 2 పురుషులకి ఎంత బలం ఉందో 3 స్త్రీలకు అంతే బలం ఉంటుంది, 4 బాలులకు అంతే బలం ఉంటుంది. 2 మెన్ యొక్క బలం ఇజ్ ఈక్వల్ టు 3 ఉమెన్ యొక్క బలం ఇజ్ ఈక్వల్ టు 4 బాయ్స్ యొక్క బలం. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి, ఒక పురుషుడు మరియు 2 స్త్రీలు మరియు 3 బాలులు అడిగాడు, అంటే 1 మ్యాన్ ప్లస్ 2 ఉమెన్ ప్లస్ 3 బాయ్స్ అడిగాడు. అయితే
ఈ లెక్కను పురుషుల్లోకైనా మార్చుకోవాలి, స్త్రీల్లోకైనా మార్చుకోవాలి, బాలుల్లోకైనా మార్చుకోవాలి. నేను పురుషుల్లోకి మారుస్తాను. వన్ మ్యాన్ ప్లస్ టూ ఇంటూ ఉమెన్. ఉమెన్ని పురుషుల్లోకి మార్చుకోవాలి. ఎవరు ఉమెన్ని మెన్లోకి ఎవరు మార్చలేడు కదా, ఎఫిషియన్సీలు తీసుకోవాలి. త్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు టూ బాయ్స్. త్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు టూ బాయ్స్ టూ మెన్. ఒక ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ మెన్. అంటే టూ ఇంటూ టూ బై త్రీ మెన్ ప్లస్ త్రీ ఇంటూ బాయ్స్. ఫోర్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మెన్. ఒక బాయ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ మ్యాన్. వన్ మ్యాన్ ప్లస్ ఫోర్ బై త్రీ ఉమెన్ ఉమెన్ ప్లస్ త్రీ బై టూ మెన్ కాసాగంత ఆరు. సిక్స్ మ్యాన్ ప్లస్ మూడు రెళ్ళు రెండు నాళ్ళు. ఎయిట్ ఉమెన్ ప్లస్ రెండు మూలు మూడు మూలు తొమ్మిది. ఎయిట్ మ్యాన్ ప్లస్ నైన్ మెన్ పదిహేడు ఆరు ఇరవై మూడు. మెన్ బై సిక్స్. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏంటి, టూ మెన్ ఫార్టీ సిక్స్ డేస్ అనుకుంటాను నేను, మెన్లో తీసుకుంటాను ఫార్టీ సిక్స్ డేస్. టూ మెన్ ఫార్టీ సిక్స్ డేస్ అయినప్పుడు ట్వంటీ త్రీ బై సిక్స్ మెన్ ఎన్ని రోజులు అంటాడు. ఫార్ములా గొలుసు సూత్రం అనమాట, ఎం వన్ డి వన్ బై ఎం టూ డి టూ అనమాట. తప్పక మనం అడిగేసిన ఇరవై మూడు రిల్ల రెండు రిల్ల నాలుగు నాలుగు ఆరులు ఇరవై నాలుగు రోజులు. హౌ మెనీ డేస్, ట్వంటీ ఫోర్ డేస్ అనమాట. అది ఇలా చేస్తాం. మరి దీన్ని ఇంత చేయడానికి అవ్వదు కదా, టైం అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని బై యూజింగ్ ఎస్ఎస్సీ. ఎస్ఎస్సీ అంటే చూసుకోండి, ఎస్ఎస్సీ అంటే ఏం లేదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాదు, సింగిల్ స్టెప్ చిట్నాయుడు. అర్థమెటిక్ మ్యాథ్స్లో నేను ఏ లెక్క తీసుకున్నా ఒక స్టెప్లో వేయగలను, దాని పేరే సింగిల్ స్టెప్ చిట్నాయుడు. మరి దీన్ని ఒక స్టెప్లో నేను ఎలాగేస్తాను జాగ్రత్తగా చూసుకోండి. ఈ పేరేంటమ్మా ఎస్ఎస్సి. దాన్ని ఇంత చేస్తే ఏమి లేదు, చూడండి సింగిల్ స్టెప్లో మనం ఎలాగేయచ్చంటే మన జాగ్రత్తగాను. సింగిల్ స్టెప్లో ఇక్కడ మీద నెంబర్స్ టూ త్రీ ఫోర్ ఫార్టీ సిక్స్ చదివేసేయండి. టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫార్టీ సిక్స్ బై రెండు మూలు ఆరు, ఆరు మూలు పద్దెనిమిది, మూడు నాలుగు పన్నెండు, పన్నెండు ఒకటి పన్నెండు, నాలుగు రెళ్ళు ఎనిమిది, ఎనిమిది ఒకటి ఎనిమిది రెళ్ళు పదహారు. టోటల్ ఎంతైంది చూసుకొని జాగ్రత్తగాను. థర్టీ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ సిక్స్, ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ పోయింది. నాలుగు మూలు పన్నెండు, పన్నెండు రెళ్ళు ఎంత ఇరవై నాలుగు. అదే చిక్స్లా, చూడండి ఇంత చేయక్కర్లేదు కదా. సో మరొకసారి చూసుకోండి, వీళ్ళిద్దరిని గుణించాము కదా, వాళ్ళిద్దరు కింద నెంబర్ కాకుండా పక్క నెంబర్ గుణించాలన్నమాట. వీళ్ళిద్దరిని గుణించాం కదా, నాలుగు మూలు పన్నెండు పక్క నెంబరు. మరి వీళ్ళిద్దరిని గుణించాం కదా, ఎనిమిది ఎనిమిది రెళ్ళు పదహారు అనమాట. ఏబి బిసి ఏసి, ఏబి బిసి ఏసి, ఏబిని గుణిస్తే ఏబి కింద కాకుండా పక్క నెంబర్ అనమాట. రెండు మూలు ఆరు, ఆరు మూలు పద్దెనిమిది. బీసీ మూడు నాలుగు పన్నెండు, పన్నెండు ఒకటి పన్నెండు. ఏసి నాలుగు రెళ్ళు ఎనిమిది, ఎనిమిది రెళ్ళు ఎంత పదహారు. టోటల్ ఫార్టీ సిక్స్. ఆర్స్ ఇస్ వాట్ ట్వంటీ ఫోర్ అనమాట. దీని పేరే ఎస్ఎస్సి అంటారనమాట. అర్థమెటిక్ మొత్తం ఎస్ఎస్సీలో రాగొచ్చు అనమాట, ఒక స్టెప్లో వేయచ్చు. ఇది ట్రెడిషనల్, ఇది ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే సింగిల్ స్టెప్ చిట్నాయుడు. ఇప్పుడు ఇది బై యూజింగ్ షార్ట్ కట్. సెకండ్ వన్ ట్రైల్ అండ్ ఎర్రర్. ట్రైల్ అండ్ ఎర్రర్, ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, నాలుగు ఆప్షన్ ఇస్తాడు, ప్రాబ్లం చదువుతాము, ఆప్షన్ కట్ చూసి నవ్వుతాము. ఒకటే నవ్వింది అదే ఆన్సర్. దరిద్రం కూడా దాన్ని నవ్వే బుర్ర పీకేస్తాం, ఏదైనా అవ్వలేదు నోరు మూసుకుని లెక్క చేస్తాం.